దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత స్వతంత్ర భారత్ లో తెలంగాణ విలీనమైంది విముక్తి విలీనం విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడున వేడుకలు జరుపుకుంటున్నాం ఈ వేడుకల నేపథ్యంలో విష్ణూరు గడి వేదికగా నాడు సాగిన పోరాటంపై ప్రత్యేక కథనం చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా సెప్టెంబర్ నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనమైంది కేంద్ర సైన్యాలు జనరల్ జయన్ చౌదరి ఆధ్వర్యంలో నైజాం ప్రాంతంలో ప్రవేశించాయి నిజాం కేంద్ర సైన్యాలకు లొంగిపోయి తన పాలన ప్రాంతాన్ని భారత యూనియన్ లో కలిపేశారు ఆ రోజు సాయంత్రం హైదరాబాద్లోని బొల్లారంలో జాతీయ జెండాను ఎగరేశారు తెలంగాణ విముక్త పోరాటంలో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనడంతోనే నిజాం నిరంకుశ పాలన అంతమైంది ఈ చరిత్రలో ఓ భాగం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విష్ణూర్ గడి రాజులు పోయారు రాచరిక పాలన అంతమైంది అయినా నాటి చేదు తీపి జ్ఞాపకాలు నేటి వరకు మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాడి ప్రాణాలు కోల్పోయి తెలంగాణకు విముక్తి కల్పించారు తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఎలా సాగింది మనం నేడు స్వేచ్ఛగా ఎలా ఉంటున్నాం దుర్భేద్యమైన ఈ విష్ణూర్ గడిలో నుంచే చుట్టూ అరవై గ్రామాలకు దేశ్ముఖ్ రాపాక వెంకటరామచంద్రారెడ్డి ఏలూరు ఆయన ఆయన కుమారుడు బాబుదర అనేక అరాచకాలు సృష్టించారు ఆనాటి వారి అరాచకాన్ని తలుచుకుని నేటికి ఆవేదన చెందే వారిక్కడ కనిపిస్తారు ఇది మరో చరిత్ర ఈ కడివెండి నుంచే తొలి తిరుగుబాటు మొదలైంది ఈ గ్రామంలో ఇలా ఎటు చూసినా అమరవీరుల స్మారక స్థూపాలే కనిపిస్తాయి ఆనాటి పోరాట పటిమకు ప్రత్యక్ష నిదర్శనాలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఈ కడివెండి గ్రామానికి చెందినవారే ఈయనతో పాటు పిట్టల నర్సయ్య ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి నల్లా నర్సింహులు పల్లె పల్లెన సంఘాలు ఏర్పాటు చేశాయి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని వీరిపై కసి పెంచుకుంది దొరసాని ఆదేశంతో వారి అనుచరులు పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున కాల్పులు జరపడంతో దొడ్డి కొమురయ్య ప్రాణాలు కోల్పోయారు ఆయన సోదరుడు మల్లయ్యకు బుల్లెట్ గాయమైంది దొడ్డి కొమురయ్య స్మారక స్థూపం నుంచి మరింత సమాచారం మా తాతలు చెప్పే దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన భూమి కోసం భుక్తి కోసం బాణిక సంఖ్యల విముక్తి కోసం అప్పుడు పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీల సభ్యత్వం తీసుకొని దేవరపుల మండలంలో ఉండేదంట దొడ్డి మల్లయ్య చూడడం మళ్ళీ ఉండి అయితే ఇలానే ఇది సాయంత్రం గొర్రె కాడికి పోయి వచ్చే సమయంలో సాయంత్రం పూట ఇట్లా ఒక సభలా ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ పాల్గొనేది అందులో అందులో పాల్గొన్నప్పుడు ఇలాంటి అనుకునేది అంటే ఈ ఊర్లో సమస్యలున్నాయి ఈ సమస్యల గురించి చర్చించుకోవాలన్నప్పుడు దొడ్డి మల్ మండలికి సిపిఎం సిపిఎం పార్టీ ఎన్నుకున్నది ఎన్నుకున్న సమయంలో అన్న అన్న తమ్ములు ఇద్దరు కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వాములయ్యారు ప్రజాకారులకు విష్ణు దొరకు ఎదురొడ్డి పోరాడారు పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతబట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన ఐలమ్మ ఓ రకంగా ఉద్యమానికి ఊపిరి లూదింది అని చెప్పవచ్చు ప్రస్తుతం మనవలు మనవరాళ్లు ఐలమ్మ వారసులుగా మిగిలి ఉన్నారు నాటి పోరాట చరిత్ర నేటి రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐలమ్మ మనవడు మాజీ సర్పంచ్ రామచంద్రం వాళ్ళ ఇళ్ళలో తిరిగి వాళ్ళ కథలు చేసి మొత్తం మండలం ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విష్ణు ఏరియాలో ఉన్న ఊళ్ళన్నిటినీ వీళ్ళంతా నాయకులు వచ్చినప్పుడు తిరిగేది అప్పుడు పోలీసులతో అనేకమైనటువంటి చిత్రహింసలు పెడితే వీళ్ళు కూడా ఇక లాభం లేదని వాలంటీర్ దళం వేసినప్పుడు మా నాయనలకు కూడా మా లచ్చయ్యకు మా నాయనకు వీళ్ళకు కూడా ఖాతాకు ఆగి అప్పుడు తుపాకులు ఆ తుపాకులు కూడా వీళ్ళు పట్టుకొని మేము వాళ్ళొస్తే వాళ్ళు అనేటువంటి పోరాటం చేస్తుంటే ఈ ఐలమ్మ భూ పోరాటం ఎంత దూరం అయిందంటే మొత్తం ఎంటర్ తెలంగాణ వ్యాపించింది విష్ణూర్ గడి దొర రామచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైదరాబాద్ పారిపోతుండగా జనగామ రైల్వే స్టేషన్ లో కాల్చి చంపారు ప్రజల ప్రతిఘటన నాలుగు వందల గ్రామాలకు వ్యాపించింది నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి ప్రజాకారుల దాడులు అరాచకాలు మరింతగా పెరిగాయి తగ్గకుండా ప్రజా ప్రతిఘటన సాగింది దేశ్ముఖ్లు భూస్వాములు పట్టణాలకు పారిపోయారు చివరకు నైజాం సర్కార్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున కేంద్రంలో విలీనమైంది నిజాం నిరంకుశ పాలనకు తెలంగాణ సాయుధ పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి అమరవీళ్ళ స్మారక స్థూపాలు ఎందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించి స్వాతంత్రం సిద్ధించింది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ అధికారికంగా జరుపుకోకపోవడం కొంత ఆందోళనకు గురిచేస్తుంది రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణకు మాత్రం అసలైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ పదిహేడును జరుపుకుంటే బాగుంటుందనేది గ్రామీణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు కడివెండి నుంచి విడిజన అమర్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి సాక్షి వరంగల్